అయితే మన బద్దం భోజారెడ్డి గారు ఉన్నారు కదా, అదే మన గుడి మన బడి పేరుతోటి ఇంటలెక్చువల్ ఫోరంతో ఇగో మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని వందల మందికి ధనవంతుగా సేవలు అందిస్తున్నారు కదా, ఇగో ఆ సారు ఇగో గీయాల మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిశుద్ధ కార్మికులు అందరూ వచ్చి బద్దం భోజారెడ్డి దగ్గర వాళ్ళకి సమస్యలు చెప్పుకున్నారట. ఇక సమస్య ఏమంటే 2-3 సంవత్సరాలకు వెళ్ళి వీళ్ళకు పిఎఫ్ వస్తలేదట, అందుకే అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి ఇగో గీయాల మన బద్దం భోజారెడ్డి గారు మన మున్సిపాలిటీ కమిషనర్ వెంకటేశ్వర సార్ దగ్గర ఇగో నూతనంగా వచ్చింది కదా, సార్ దగ్గర వెళ్ళి ఇగో సార్ వెంబడి వాళ్ళకు న్యాయం జరగాలి, అన్యాయం జరగకుండా మీరు చూసుకోవాలి, ఎక్కడ పొరపాటు జరుగుతున్నదో ఇగో తెలుసుకొని వాళ్ళకు న్యాయం జరగాలి, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఇగో వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఇలా చెప్పి అక్కడ ఇగో మన పరిశుద్ధ కార్మికులకు భరోసా ఇచ్చి వచ్చిందన్నమాట. అందరికీ నమస్తే, నేను మీ బద్దం భోజారెడ్డి, ముదువల్ ఇంటలెక్చువల్ ఫోరం మనగుడి మనబడి ఫౌండర్ అండ్ చైర్మన్. ఈరోజు బైన్సా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది, ఆయనకి విషెస్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా గతంలో పారిశుద్ధ కార్మికులు మా ట్రస్టుకు వచ్చి వాళ్ళ పిఎఫ్ సంబంధించిన అకౌంట్లో జమ కావడం లేదని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆర్టీఐ కింద అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే దాన్ని ఎంక్వైరీ చేసి దాని డీటెయిల్స్ కూడా ఇస్తామన్నారు. పారిశుద్ధ కార్మికులకు న్యాయం జరిగే వరకు మేము కూడా పోరాటం చేస్తాం, తప్పకుండా ఏమైనా అవకతవకలు ఉంటే మాత్రము ఖచ్చితంగా పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్.